అయిపోయి ఉంటుంది, అర్థమై ఉంటుంది అంటే సెలబ్రేషన్ అని అర్థమై ఉంటుంది, కానీ ఏం సెలబ్రేషన్ అనేది మీకు అర్థం అవుతుందా? సో ఇట్స్ అవర్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. సో హ్యాపీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ టు అస్. యాక్చువల్గా వీ నెవర్ ఎవర్ సెలబ్రేటెడ్ దిస్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ, అసలు మాకు డేట్ కూడా గుర్తున్నది అనమాట. డ్యూ టు దిస్ లాక్డౌన్ మాకు సెలబ్రేట్ చేసుకుంటే ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి మేము సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి, సో వీ మేడ్ ది కెన్ మేక్ దిస్ డే యాజ్ ఎ మెమొరబుల్. ఎలా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇఫ్ వీ సెలబ్రేట్ దిస్ డే ఇట్ విల్ రిమైన్ యాజ్ అ మెమొరబుల్ డే కదా అని చెప్పి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఇట్స్ సింపుల్ సెలబ్రేషన్, ఇంట్లో ఏమైతే ఉంటాయో దాంతో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అని అనుకున్నాం. నా హస్బెండ్కి యాక్చువల్గా ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు, బట్ ఐ ఫోర్స్ హిమ్ టు డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు జస్ట్ బీ యాజ్ అ మెమొరీ, అంటే మెమొరీగా ఉండిద్ది అని చెప్పి నేను చాలా కన్విన్స్ చేస్తే దెన్ హీ డిసైడెడ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ కెమెరా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు ఇంత గిఫ్ట్ అనమాట ఈ ఎంగేజ్మెంట్ డేకి. ఈ అంటే తను కెమెరా ముందు రావడం నాకు ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. అండ్ సో నేను ఈ బ్లాగ్లో ఏం చేస్తానంటే కొంచెం ఫన్ కూడా ఎంజాయ్మెంట్లా ఉండాలని చెప్పి మేమిద్దరం ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం అనమాట. సో ఈ గేమ్ ఏమంటారో నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ సీన్ దిస్ గేమ్ ఇన్ సమ్ ఆఫ్ ద షోస్. మీకు ఎవరైనా ఈ గేమ్ టైటిల్ నేమ్ ఏమంటారో కనుక తెలిస్తే మీరు ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏం చేస్తామంటే నేను కొన్ని క్వశ్చన్స్, నేను ఒక 3 క్వశ్చన్స్ ఒక స్లిప్లో రాసి ఒక బౌల్లో వేస్తాను, తిరిగి కూడా 3 క్వశ్చన్స్ ఒక స్లిప్లో రాసి బౌల్లో వేస్తానమాట. సో అది షఫుల్ చేసేసి ఒక్కొక్కరు ఒక స్లిప్ తీస్తాం. ఫస్ట్ టైం నేను స్లిప్ తీస్తాను, దాంట్లో క్వశ్చన్ ఏముంటుందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మేమిద్దరం ఒక పేపర్ మీద రాస్తామన్నమాట. నేను తనకి చూపించాను, తను నాకు చూపించాను రాసేటప్పుడు, తర్వాత మీకు చూపిస్తాము. సో ఇద్దరు సేమ్ ఆన్సర్స్ రాసామా లేదా అంటే ఒకరికి ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అనేది. సో మేమైతే ముందు ఏం ప్రిపేర్ అవ్వలేదు, క్వశ్చన్స్ అయితే నేను మైండ్లో అనుకున్నాను. సో ఈ క్వశ్చన్స్ రాద్దాము అని చెప్పి అది రాస్తాను నేను ఇప్పుడు. సో మేమిద్దరు ఎన్ని మ్యాచ్ అవుతాయో చూద్దాం మీ ముందే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్స్ అయితే మేము సీట్స్లో రాస్తాము. సో నేను ఒక 3 స్లిప్స్ తీసుకున్నాను, తను కూడా 3 స్లిప్స్ తీసుకున్నాను. సో మేము క్వశ్చన్స్ రాస్తున్నాం, నేను తను చూడను నాకు చూడరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను అనుకున్నాను కానీ ఆ క్వశ్చన్స్ ఏదో నాకు సడన్గా గుర్తు రాలేదు. సో ఏదో ఒకటి అని చెప్పి రాసేసాను. సో యూ హ్యావ్ ఫోల్డెడ్ ఇన్ అ డిఫరెంట్ వే, ఐ హ్యావ్ ఫోల్డెడ్ ఇన్ సో మై 3 క్వశ్చన్స్ అండి. సో ఈ నోట్స్లో నేను రాస్తాను ఆన్సర్ అయితే, తన నోట్స్లో రాస్తారు, రాసిన తర్వాత మీకు చూపిస్తాము, ఓకేనా? సో నా 3 చిప్స్ ఇందులో వేస్తున్నాను చూడండి. సో ఇంకొంచెం షఫుల్ అండ్ ఆల్. సో ఒక చిప్ తీసి ఫస్ట్ చూపిస్తాను, తిరిగి చూపిస్తాను, మీకు చూపిస్తాను, తర్వాత క్వశ్చన్ తర్వాత చిప్ తిరిగి ఇస్తారు. సో ఫస్ట్ చిప్ తీసాను. వయో లుకింగ్ సో ఈ క్వశ్చన్ అనమాట నా హస్బెండ్ రాశారు. సో ఫస్ట్ గిఫ్ట్, తను నాకు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు అనేది. సో నేను రాస్తాను ఏంటో, తను కూడా రాస్తాను. అండ్ దెన్ సో నేను మీకు ఫస్ట్ గిఫ్ట్ ఏది ఇచ్చాను మీరు రాయాలి. నేను మీకు ఫస్ట్ గిఫ్ట్ ఏది ఇచ్చానో అది రాయాలి. మీరు నాకు ఫస్ట్ గిఫ్ట్ ఏది ఇచ్చాను అది రాస్తాను. ఐఎమ్ డన్ విత్ మై ఆన్సర్. సో లెట్స్ షో దట్, ఓకే? బిగ్ టోల్డ్, ఓకే. సో I'm showing first. So this is Samsung mobile. You have given me the first gift is Samsung mobile. Yes, but I didn't write big
little bit small. Okay. So you say them whether it is right or wrong first. Yeah, it's right. So first తను నాకు పెళ్లి తర్వాత ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ Samsung మొబైల్ నా దగ్గర ఇప్పటి కూడా ఉంది అది నన్ను ఒక మెమరీగా గుర్తుపెట్టుకొని సేఫ్ గా ఉంచుకున్నాను సో ఇప్పుడు కనుక నా దగ్గర ఉంటే చూపించేదాన్ని నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో భద్రంగా పెట్టాను అన్నమాట సో నేను ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి వుడ్ లైన్ షూస్ సో తిని చాలా చిన్నగా రాశారు ఇలా పెద్దగా రాస్తే మీకు కూడా సో వుడ్ లైన్ షూస్ అనేది ఆమె నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ యా ఇట్స్ కరెక్ట్ నేను పెళ్ళైన తర్వాత తన బర్త్డేకి ఫస్ట్ గిఫ్ట్ వుడ్ ల్యాండ్ షూస్ ఇచ్చాను సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇద్దరం కరెక్ట్ చెప్పాం అన్నమాట సో ఇద్దరికి సేమ్ పాయింట్స్ సో తర్వాత వచ్చి మీది అవర్ ఫస్ట్ మూవీ అవర్ ఫస్ట్ మూవీ యు హావ్ రిటన్ ద సేమ్ క్వశ్చన్ ఐ ఆల్సో రిటన్ ద సేమ్ ఐ హావ్ ఆల్సో రిటన్ ద సేమ్ క్వశ్చన్ బట్ ఆన్సర్ వి కెన్ రైట్ యా You should write like this. Oh no, I didn't write it. Done? Yeah, done. Done? Yes. You also show. We can show together. Yes. Okay? Yeah. So, movie is Prema Kadachitra. సో ఇది మా ఊర్లో చూసామన్నమాట ఫస్ట్ మూవీ మేము ఇద్దరం పెళ్ళైన తర్వాత ఫస్ట్ టుగెదర్ కలిసి చూసిన మూవీ ప్రేమ కథా చిత్రం సో ఈ గేమ్ ఆడుతుంటే మాకు అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి వీ ఫీల్ సో హ్యాపీ అండ్ హ్యాపీ హ్యాపీయెస్ట్ సో నెక్స్ట్ నేను తీస్తాను ఐ రిటన్ మై ఫేవరెట్ హీరోయిన్ నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మీరు రాయాలి నేను అదే రాస్తాను అంటే నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో అది లేదా మీ ఫేవరెట్ హీరోయిన్ రాయాలా సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో నేను రాస్తాను నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మీరు రాయాలి ఓకే సో ఐమ్ ఆల్సో డన్ తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో నేను రాస్తున్నాను నా ఫేవరెట్ హీరోయిన్ తను రాస్తున్నాను సో లెట్ షో సో తన ఫేవరెట్ హీరోయిన్ వచ్చేటప్పటికి అనుష్క శెట్టి సో స్వీటీ అనమాట లైక్ అరుంధతిలో ఉన్నారు కదా తను అనుష్క తను చాలా చాలా ఇష్టం అనమాట అనుష్క అంటే అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ సమంత యా బాగానే గుర్తుంది నేను అనుకున్నా మీరు ఏదైనా రాంగ్ రాస్తారేమో అని చెప్పి బట్ ఐ లవ్ సమంత సో ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ అవుతుంది బాగానే అంటే నా గురించి బాగానే తెలుసు అనమాట మీకు మీ గురించి నాకు బాగా తెలుసు అనుకున్నాను బట్ సో ఫస్ట్ ట్రిప్ వి వెంట్ టుగెదర్ రైట్ రైట్ ట్రిప్ టుగెదర్ దట్ ఇస్ ద ఓన్లీ ట్రిప్ వి వెంట్ సో అండ్ దెన్ yes sure so Delhi and Amritsar I think bit wrong first trip actually the Highland amusement park vellamu actually the first trip together kada first trip so that is our first trip that is we went sir it's not a trip no yeah, we went to a place what I mean in rasanu koshalu ok sari chupinni chupistamu సో ఫస్ట్ ట్రిప్ వీ వెంట్ టుగెదర్ యాక్చువల్గా మేమైతే పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళాం మేము హైలాండ్ వెళ్ళాం కదా సో హైలాండ్ అమ్యూస్మెంట్ పార్క్కి వెళ్ళాము సో నేనేం రాశానంటే ఢిల్లీ అమృత్సర్ వెళ్ళాం నేను అవుట్ ఆఫ్ ద స్టేషన్ రాశాను మేము ఏం వెళ్ళాము ఢిల్లీ అమృత్సర్ తను ఏంటంటే లోకల్గా మేము వెళ్ళిన పార్క్ అంటే లైక్ అదే లైక్ అమ్యూస్మెంట్ పార్క్ ఏదైతే వెళ్ళామో అది రాశారు మా ఇద్దరిలో కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇచ్చినట్టు మీరే మా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఓకేనా and this is a pending question and next I'll take so first movie we watched together anedi already tanu kuda rasanu nenu kuda rasanu kabatti malli inko same ochindi so next check teeskunnanu anduke nenu first fight and rasa first fight or quarrel సో రాసది నాకు రావట్లేదే ఫస్ట్ ఫైట్ ఎన్నో ఫైట్స్ చెబుతూ ఉండే మా మధ్య ఫస్ట్ ఫైట్ ఏదప్పా ఐ నీడ్ టు థింక్ దిస్ ఫస్ట్ ఫైట్
సడన్ గా ఫైట్ చేస్తే అస్సలు కుదరవే. ఫైట్ నేనే ఫైట్ చేస్తూ ఉంటాను ఎక్కువ ఫస్ట్. నా ఐడియా, నా ఆన్సర్ వచ్చేసేసి నో ఐడియా. ఏంటి నో ఐడియా? నాకు ఏం తెలియదు. ఫస్ట్ ఫైట్ అదే నేను అనుకున్నాను. ఫస్ట్ ఫైట్ నాకు గుర్తులేదు, అంత బాగా గుర్తుంది. నేనేం రాశానంటే బాహుబలి మూవీ ఫైట్ అనమాట. బాహుబలి మూవీ గురించి వెళ్దాం అనుకున్నప్పుడు మాకు ఫైటింగ్ అయింది అనమాట. సో ఆ ఫైట్ ఏమో అనుకున్నాను. నాకైతే గుర్తులేదు, గుర్తులేనప్పుడు ఆ క్వశ్చన్ అసలు రాసింది. సో మా గేమ్ అయితే చూసారు కదా మీరందరూ, మా గేమ్ అయితే మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఎవరు విన్నర్ అనేది మాకు తెలియట్లేదు. సో యూ షుడ్ హ్యావ్ టు డిసైడ్, యూ పీపుల్ షుడ్ హ్యావ్ టు డిసైడ్ హూ ఇస్ ద విన్నర్. మా ఆన్సర్స్ కరెక్ట్ క్వశ్చన్ కి సఫిషియెంట్ గా ఉన్నాయా లేవా అనేది మీ ఆడియన్స్ మీకు చెప్తే బాగుంటుంది అనేసి. సో ప్లీజ్ కమెంట్ us బిలో, మీరు కమెంట్ చేయండి ఎవరు ఎవరు విన్నర్ అనేది. సో హోప్ మీకు ఈ చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చామనుకున్నాను. హోప్ ఈ గేమ్ మీరు ఎంజాయ్ చేశారు. జస్ట్ ఫర్ ఫన్ ఇదంతా కూడా హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు కూడా ఏంటంటే కొంచెం అన్నీ కూడా మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చినట్టు అనిపించింది. అండ్ మాకు చాలా మెమొరబుల్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాను చూపిస్తాను మీకు. సో చూద్దాం. సో థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అవర్ ఎంగేజ్మెంట్ కేక్ అనమాట. నేనేం బేక్ చేయలేదు సపరేట్గా. సో సింపుల్గా చేసుకుందాం కదా అని చెప్పి కేక్ బేక్ చేయడం అదంతా కూడా లేకుండా సింపుల్గా ఇంట్లో బ్రెడ్ ఉంది, జామ్ ఉంది. సో 3-4 బ్రెడ్స్ అరేంజ్ చేసేసి జామ్ పూసేసాను. సో దిస్ ఈజ్ అ సింపుల్ కేక్ ఫర్ అస్. సో క్యాండిల్స్ వెలిగించి అంతా చేయడం కూడా ఏదో చిన్నపిల్లలా ఉండేది కదా. సో వి డోంట్ వాంట్ టు డు ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దిస్ ఈజ్ అవర్ కేక్ and గేమ్ ఆడేసి అయిపోయింది. సెకండ్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా థర్డ్ వచ్చేటప్పుడు డిన్నర్ అయింది అనమాట. టైం ఎంత ఉంటుంది? ఇస్ టైం 9:15 అయిపోయింది. సో 9:15 PM అనేది. సో కేక్ కటింగ్ అయిపోయింది కదా. సో లెట్స్ జంప్ అవుట్ ద డిన్నర్. సో లెట్స్ జంప్ అవుట్ ద డిన్నర్. ఓకే. సో